శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది అంటారు. ప్రస్తుతం అదే విధానాన్ని జగన్ చెప్పినటువంటి మాటలకి స్పష్టత వచ్చేసింది. అదే తాజాగా రావు గారి కమిటీ నివేదిక. నివేదిక ఇచ్చేయడం, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగిపోయింది. దాంట్లో క్లియర్గా ఇక్కడ అర్థమవుతున్నటువంటిది ఏంటంటే, పరోక్ష పదజాలంతో రాజధాని విశాఖపట్నానికి తరలి వెళ్ళిపోతుంది అన్నటువంటి అంశం స్పష్టత వచ్చేస్తుంది. అసెంబ్లీ కూడా అక్కడ ఏర్పాటు చేయాలి, వింటర్ అసెంబ్లీ అక్కడ ఉండాలి, సమ్మర్ అసెంబ్లీ అక్కడ ఉండాలి అంటే ఆటోమేటిక్గా అసెంబ్లీ, దాంతోపాటుగా హైకోర్టు బెంచ్ కూడా అక్కడే ఉండేటువంటి విధమైనటువంటి ప్రతిపాదన. అంటే ఒక పక్కన క్యాంప్ ఆఫీస్ అని చెప్తున్నారు, అంటే మెయిన్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది అనేటువంటి, అంటే ఇరు ప్రాంతాలని సంతృప్తి పరిచేటువంటి ఉద్దేశం. సెక్రటేరియట్ అక్కడే ఉండాలి విశాఖలో, ఇక్కడ అమరావతిలో ముంపు ప్రాంతం కానిది ఉండాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వెలగపూడి ఇవి కాకుండా ఆ పక్కన ఉన్నటువంటి మంగళగిరి దగ్గర ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్ అక్కడికి అనేటువంటిది ఆటోమేటిక్గా అంటే రోడ్డు మీదకి రావడం అనేటువంటిది. అంటే సెక్రటేరియట్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సాధారణంగా పరిపాలన అక్కడి నుంచే ఉంటుంటుంది. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఇల్లు లాగాను లేకపోతే జగన్ గారికి ఉన్నటువంటి ఇల్లు లాగాను ఉంటుంది. అంటే దాన్ని బట్టి ఇక అసెంబ్లీ కూడా ఇదొక టెంపరీ, అంటే కేవలం రెండు సెషన్స్ ఇక్కడ జరిగితే ఒక సెషను అక్కడ జరుగుతుంది అన్నమాట. హైకోర్టు పరంగా వచ్చేటప్పటికి కర్నూలులోనే హైకోర్టు శ్రీభాగ ఒప్పందం బేసిస్ మీద అనేటువంటిది, సేమ్ టైం ఒక బెంచ్ రాజధాని దగ్గర ఉంటుంది. రాజధాని దగ్గర అవసరం, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం అనుకున్నది వ్యయ ప్రయాసాల పరంగా సెక్రటరీలు వీళ్ళందరూ కూడా అక్కడ దాకా వెళ్ళి రావడం అనేటువంటిది భారీగా ఉంటుంది కాబట్టి అనేటువంటిది. అసెంబ్లీ పరంగా కూడా ఒక సెషన్ అక్కడ అంటే ఆటోమేటిక్గా ఇక్కడికి రెండు సెషన్లకే పరిమితం అవుతుంది. దాంతో ఇక్కడ వ్యయం కూడా కంట్రోల్ చేస్తున్నాం అనేటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడానికి కావచ్చు. ఓవరాల్గా ఈ నివేదిక ద్వారా అర్థమయ్యేటువంటి పాయింట్ ఏంటంటే, జగన్ మొన్న చెప్పినటువంటి విధానంలో ఇంకొంత డీప్గా వెళ్ళిపోయింది అన్నమాట. రాజధానిని మ్యాక్సిమం 100-80% వైజాగ్కి తరలించేటువంటి ప్రక్రియ ఇక్కడ సంతృప్తి పరిచేందుకోసం అసెంబ్లీ సెషన్స్ అప్పుడప్పుడు జరపడం, సీఎం ఇక్కడ ఉంటూ ఉండటం 2-3 రోజులు. ఇప్పుడు చంద్రబాబు గారు కనుక హైదరాబాద్ వెళ్ళి 2 రోజులు ఉండేస్తుంటారు, ఇదివరకు జగన్ గారు కనుక 2-3 రోజులు ఎట్లయితే హైదరాబాద్లో వస్తుండేవాళ్ళు ఆ విధమైనటువంటి విధానం. అట్లాగే హైకోర్టుకు సంబంధించినంత వరకు కర్నూలు. ఇది ఓవరాల్గా స్థూలంగా నివేదిక అర్థం. మరి దీని ఫలితాలు మిగతా ప్రాంతంలో ఎలా ఉంటుందనేటువంటిది చూద్దాం. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.